నేరుగా ప్రత్యక్ష దైవం అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి తల్లి అయినటువంటి వకులమాత దేవాలయం వచ్చే నెల 5వ తారీఖున స్వామి పరిపూర్ణానంద ఆధ్వర్యంలో వకులమాత దేవాలయం భూమి పూజ జరిగిపోతుంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడతానికి కొంతమంది ఉన్నారు. వాళ్ళని అడిగి ఆ అమ్మవారి ఆలయం నిర్మించడం పట్ల ఏ విధంగా సంతోషం వ్యక్తం చేస్తున్నా వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అమ్మవారి ఆలయం అయితే చాలా కాలం ల్యాండ్ మాఫియా చేతిలో ఉంది. ఇదే నేపథ్యంలో స్వామి పరిపూర్ణానంద హైకోర్టులో పిటిషన్ వేయడం, దానికి ఒక ధర్మయుద్ధం అయితే జరిగింది. దీనికి సంబంధించి రేపు వచ్చే నెల 5వ తేదీన భూమి పూజ జరిగిపోతుంది. దీనికి సంబంధించి మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు చెప్పండి. హిందూ ధర్మ రక్షణ కోసం నిరంతరం శ్రమిస్తూ ఆయన పూర్తి సమయం దానికి వినియోగిస్తూ ఉన్నారు. దాంట్లో అనేక రకాల ఆలయాన్ని పునరుద్ధరించడంతో పాటు ఎవరైతే కలియుగ దైవంగా మనం చెప్పుకునే వెంకటేశ్వరస్వామి భారతదేశంలో హిందువులందరికీ అతి ముఖ్యమైన భగవంతుడు, అతనికి కోరుకుంటే కోరికలు తీరుతాయనే ఆలోచనతో ఉన్న వ్యక్తి అయిన ఆ దేవుణ్ణి మరొకసారి ప్రజలందరి ముందుకి వాళ్ళ తల్లిగారి యొక్క ఆలయాన్ని కూల్చివేస్తే దాని మీద పోరాడుతూ స్వామి పరిపూర్ణ స్వామి చేసిన కృషి మామూలు విషయం కాదు. కోర్టులో పోరాడి టీటీడీ అధికారులతో పోట్లాడి ఆ ఆలయాన్ని మళ్ళీ నిర్మించడం కోసం ఆయన చేసిన ప్రయత్నం తాపత్రయం హిందువులందరి హృదయంలో స్థిరంగా నిలబడిపోతుందని. స్వామి పరిపూర్ణానంద ఏదైతే ఒక యజ్ఞం అయితే చేశారు 4 సంవత్సరాలు కోర్టులో, ఈ రోజున అమ్మవారి ఆలయాన్ని మనం పునర్నిర్మించుకోబోతున్నాం. దీనికి సంబంధించి మీరు ఏ విధంగా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు చెప్పండి. స్వామి పరిపూర్ణానంద పూర్తి స్థాయిలో కృషి చేసి వకులామాతను మరోసారి ప్రజలందరి ముందు నిలబడడానికి ఆయన చేసిన కృషి మరువలేంది. అటువంటి కార్యక్రమాల్లో స్వామి పరిపూర్ణానంద మరిన్ని చేయాలని చెప్పి మేము హిందూ ప్రజల తరఫున కోరుతున్నాం. సార్ మీరు చెప్పండి, వకులామాత దేవాలయానికి సంబంధించి పునర్నిర్మాణం జరగబోతుంది, దీనికి సంబంధించి మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు చెప్పండి. స్వామి పరిపూర్ణానంద గారికి ముందుగా ధన్యవాదాలు తెలియపరచుకోవాలండి, మహానుభావులు వారు. ఎందుకంటే ఈ పోరాటాన్ని అందరూ ఆప్ చేశారండి. మైనింగ్ మాఫియా ఆగడాలకు భయపడి కానీ, లేదంటే వారు వెనక నడిపించిన విదేశీ శక్తుల వలన కానీ అందరూ భయపడి వెనక దిగిపోయారు. టీటీడీ బోర్డు మెంబర్స్ సహా అలాంటప్పుడు స్వామి డైనమిక్గా చాలా ధైర్యంగా ముందుకు వచ్చి 4 సంవత్సరాలు న్యాయ పోరాటం చేసి అద్భుతంగా మళ్ళా మంచి రిజల్ట్ రాబట్టి ఈ 5వ తారీఖు నాడు ఈ వకులమాత దేవాలయాన్ని పునరుద్ధరించడానికి శంకుస్థాపన చేస్తున్నారండి. దీంట్లో 95% కృషి స్వామీజీదేనండి. స్వామీజీలు అంటే సైలెంట్గా ఉండటం, మామూలుగా ఉండటమే కాకుండాను విషయం ధర్మానికి ఏదైనా ఆపద వచ్చినప్పుడు న్యాయ పోరాటం చేయడం కానీ ఒక దూకుడుగా రావడంలో కానీ ఈ ఆధునిక యుగానికి సరిపడా స్వామీజీ మా పరిపూర్ణానంద స్వామీజీ అండి. మా అందరికీ కూడా ఆరాధ్య దైవం అండి ఆయన, మా యువతకి ఏమండి. వారు ఇంకా ముందు కూడా ఇటువంటి కార్యక్రమాలు చేపట్టాలని, ధర్మరక్షణకు వారు ఇప్పుడు ప్రదర్శించే దూకుడినే ఇంకా ముందు కూడా కొనసాగించాలని మేము కోరుకుంటున్నాం. స్వామీజీ వారికి మాత్రం పూర్తి పరిపూర్ణ ధన్యవాదాలండి. స్వామీజీ పరిపూర్ణానంద స్వామీజీకి. వకులమాత దేవాలయాన్ని పునర్నిర్మించడం పట్ల పశ్చిమగోదావరి జిల్లాలో ఉన్నటువంటి అందరూ కూడా సంతృప్తిని ఏర్పరిచేస్తున్నారు. అయితే స్వామి పరిపూర్ణానంద చేస్తున్నటువంటి సేవలను మరింత ముందుకు తీసుకెళ్లాలని, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కాకుండా భారతదేశం అందరూ కూడా ఆయన సేవలను మరింత విస్తరించాలని కోరుకుంటున్నారు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు. ఓవర్ టు స్టూడియో.